వేసవి తరగతుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేపట్టారు. ఇంటర్ బోర్డు అడ్మిషన్ల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ముందు బైఠాయించిన టీఎన్ఎస్ఎఫ్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తరగతుల పేరు మీద ఈరోజు యథేచ్ఛగా కళాశాల రన్ చేస్తూ ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు చేయకుండా వాళ్ళతో నిద్రమత్తులో ఉంది ఇంటర్మీడియట్ బోర్డు అని తెలియజేస్తా ఉన్నా. మరి అదే సంవత్సరం కూడా ప్రతి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు మరి షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ అడ్మిషన్ చేసిన ప్రక్రియ ఉంటుంది పట్టించుకోకుండా వ్యవస్థ ద్వారా ఈ రోజున రాబోతున్న అనేక కార్పొరేట్ అడ్మిషన్ చేస్తూ ప్రభుత్వ నిబంధన తుంగన కూడా ఇంటర్ బోర్డు ఎందుకు మరి వాటిపై చర్య తీసుకోలేకపోతున్నా మేము అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది. బోర్డు ఏదైతే ఉందో బోర్డు ఎవరైతే ఉన్నారో వారందరూ కార్పొరేట్ కళాశాలతో మరి వ్యవహరిస్తా ఉన్నా అని చెప్పి చేస్తా ఉన్నాము. అదే మరి వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగునాడు విద్యార్థి తెలంగాణ శాఖ ఉన్నాము. లేఖంలో మరి విద్యార్థి సంఘాలు ఏదే విరుద్ధంగా విద్యార్థులు కళాశాలపైన భౌతిక కనుక దానికి మరి ఇంటర్మీడియట్ బోర్డు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.